బంగారం ధర పడిపోయింది, భారీగా దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పైకి కదలాయి. బంగారం ధర పడిపోయింది, పసిడి ధర భారీగా దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్లోనూ పసిడి పడిపోవడం గమనార్హం. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 560 రూపాయలు పడిపోయింది. దీంతో ధర 49,162 క్షీణించింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 570 రూపాయలు క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 53,630 దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా 1,400 పడిపోయింది. దీంతో ధర 65,800 దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీ ధరల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్సుకు 0.35% పెరుగుదలతో $1,951 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో పయనించింది. వెండి ధర ఔన్సుకు 1.08% పెరుగుదలతో $27.69 ఎగిసింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.